అందరికీ నమస్తే అండి ఎమ్మెల్యేలు అధికార పీఠంలో ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగానే కుర్తి పనులు చేస్తారు అవినీతి చేస్తారు భారీగా స్కాములు చేస్తారు కుంభకోణాలు చేస్తారు ఇదంతా సాధారణం ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే అవినీతి చేయకుండా ఉండరు ఎందుకంటే ఒక్కో ఎన్నికలో ఇరవై కోట్లో పాతి కోట్లో నలభై కోట్లో ఖర్చు పెట్టాలంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వచ్చి పెడతారా సొంత ఆస్తులు అమ్ముకొని వచ్చి ఎన్నికల్లో ఖర్చు పెట్టలేరు కదా సో వాళ్ళు పెట్టిన ఖర్చుకి డబల్ త్రిబుల్ ఫోర్ రెట్టింపులో లాగాలని చూస్తారు పది పెడితే వంద లాక్కోవాలి వంద పెడితే వెయ్యి లాక్కోవాలి అనే ఆలోచనలో ఉంటారు అంటే రాజకీయం అనేది ఒక బిజినెస్ వాళ్ళు ఎంత పెడితే దానికి తిరిగి ఎంత వచ్చిందనేది చూస్తారు సో అందుకే ఎమ్మెల్యేలు స్కామ్ తప్పనిసరిగా చేస్తారు ఎమ్మెల్యేలనే కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పీఠంలో ఉన్న పెద్దలు ఎవరైనా చేస్తారు అంటే రాజకీయ పొలిటికల్ కరప్షన్ అనేది ఎవరు ఎవ్వరూ అదుపు చేయలేని ఒక పెద్ద వ్యవహారం అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ అనుకోండి ఏసీబీ ద్వారానో ఇంకెవరి ద్వారానో అదుపు చేస్తారు అంటే అధికారులు చేసే అవినీతిని నాయకులు చేసే అవినీతిని అదుపు చేయలేరు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అవినీతి ఎలా ఉండేది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల అవినీతి ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి భయం ఆయన ఎక్కడ ఏం జరిగినా సరే భయపడుతూ ఉండేవాడు ఒక రకమైన రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు గారు పరిపాలన వేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు పరిపాలన వేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అడుగు అడుగునా భయపడుతూ పాలించారు ఒక రకమైన అభద్రతా భావంతో పాలించారు ఏమో ఎక్కడ ఏం తప్పు జరుగుతుందో ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలు మళ్ళీ ఓట్లేరేమో అని చాలా భయపడ్డారు ఎందుకు అంత భయపడ్డారు అని నువ్వే మనం ఎలా చెప్పగలమంటే ఎందుకంత భయపడ్డారు మనం ఎందుకు అలా చెప్పగలము అని అంటే రెండు వేల పదహారులో ఒక సంఘటన జరిగింది రెండు వేల పదహారులో రాష్ట్రవ్యాప్తంగా ఇసక కుంభకోణం మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి అప్పట్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి మీద ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టారు అనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగాయి అదే సందర్భంలో ఈనాడులో బ్యానర్ వార్త ఒకటి వచ్చింది మేబీ రెండు వేల పదహారు మే జూన్ ఈ నెలలోనే బ్యా ఈనాడులో మెయిన్ పేజీలో ఇసుక మాఫియా రాష్ట్రంలో ఇసుక మాఫియా అని ఈ చింత్రనే ప్రభాకర్ గారు ఇష్యూ జరిగిన నెల రోజుల్లోనే ఒక పెద్ద బ్యానర్ వచ్చి ఏ ఏ ఎమ్మెల్యేకి ఎంత ఎంత కమిషన్లు వెళ్తున్నాయి రోజుకి ఎంత కమిషన్లు వెళ్తున్నాయి అని రాజమండ్రి పరిధిలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు రోజుకి ఐదు లక్షలు పది లక్షలు అని భారీ వార్త పెద్ద వార్త వచ్చింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడులో అటువంటి వార్త రావడంతో చంద్రబాబు గారు అప్రమత్తమయ్యారు వెంటనే ఎమ్మెల్యేలను పిలిపించారు పర్సనల్గా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళారు నేను అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్నా అప్పుడు ఈ వ్యవహారం అంతా జరిగినప్పుడు నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఈనాడులో పనిచేస్తున్నా రెండు వేల పదహారు టైంలో సో ఎమ్మెల్యేలని చంద్రబాబు గారు పిలిపించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అప్పటికే రెడీగా ఉన్నాయి ఏ ఏ ఎమ్మెల్యే ఎంతెంత తింటున్నారు ఏ ఏ ఎమ్మెల్యే ఎంతెంత అవినీతి చేస్తున్నారు ఇసు ఇసుకలో అని అవన్నీ దగ్గర పెట్టుకొని ఈనాళ్ళలో వచ్చిన వార్త దగ్గర పెట్టుకొని ఇంటర్నల్ సమాచారం కొంత దగ్గర పెట్టుకొని ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత స్కామ్ చేశారనేది ఆధారాలతో సహా పెట్టుకొని ఎమ్మెల్యేలను అడిగారు ఏమయ్యా ఏంటిది ఏమయ్యా ఏంటిది అని వాళ్ళు ఏదో చెప్పకపోయారు వాళ్ళు ఏదో చెప్పబోయేసరికి చంద్రబాబు గారికి అప్పటికప్పుడు ఆవేశం వచ్చి ఒక రకమైన షార్ట్ టెంపర్ లాంటిది ఆగ్రహం విపరీతంగా ఆగ్రహం వచ్చి ఒక ఎమ్మెల్యే మీదకి దూసుకెళ్లారంట కుర్చీలోంచి లేచి వచ్చి వెంటనే దూసుకెళ్లారంట అంటే అంత కోపం వచ్చిందంట ఆయనకి అంటే వాళ్ళు చెప్పే సమాధానాలు నచ్చక ఇంకా అంటే ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేస్తుంది అవినీతి పెరిగిపోతుంది అనేసరికి ఇసుకేమో ఉచితంగా ఇస్తున్నాము ఉచితంగా ఎందుకు ఇస్తున్నారు ప్రజలకు చేరాలని కానీ మధ్యలో వీళ్ళు దూరం అవినీతి చేస్తున్నారు అనేసరికి కొంచెం షార్ట్ టెంపర్ వచ్చి కోపం వచ్చి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు నాకు వాళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే గారు నాకు ఆ సందర్భంలోనే చెప్పారు ఇంత సీరియస్ అయ్యారు బాసు నేను ఎప్పుడూ చూడలేదు ఆయన సీరియస్ అవ్వడం అని చెప్పారు సరే అప్పుడు అదంతా ఇంటర్నల్ వ్యవహారం వదిలేద్దాం ఇప్పుడు దాదాపు ఆరేళ్ళు అయింది ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే నేను టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు అవినీతి చేయట్లేదని చెప్పట్లా టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి చేశారు కాకపోతే చంద్రబాబు గారు కొన్ని విషయాల్లో అవినీతికి స్వేచ్ఛనిచ్చారు కొన్ని విషయాల్లో గట్టిగా ఒడిసి పట్టుకున్నారు అలా ఒడిసి పట్టుకున్నది ఇసుక విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేల మీద రాని ఆరోపణ అంటూ లేదు వాగులు వంకలు ఇసుక గుట్టలు ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు భూములు ఏవి వదలట్లా కాదేది అవినీతికి అనర్హం ఒక పరిశ్రమ ఉంటే పరిశ్రమ నుంచి కమిషన్ ఒక కంపెనీ ఉంటే కంపెనీ నుంచి కమిషన్ ఒక భూమి ఉంటే ఒక భూమి ఏది వదలట్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేను పిలిపించి క్లాస్ పీకుతున్న సందర్భాలు లేవు ఏ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు ఏ ఎమ్మెల్యే మీద కూడా యాక్ట్ సీరియస్గా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు డైరెక్ట్గా ఆధారాలతో సహా కొన్ని బయటకు వస్తున్నాయి ఒక పరిశ్రమలు వెళ్ళగొట్టారు ఆధారాలు పేర్లతో సహా బయటకు వచ్చింది అలాగే ఇసుకు కుంభకోణం పేర్లతో సహా బయటకు వచ్చింది అలాగే క్యాజినో లిక్కరు ఇలా చాలా ఉన్నాయి కానీ వీటి దేని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వాల ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడాలా సీరియస్గా క్లాసులు పీకిన సందర్భాలు కూడా లేవు ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది కదా లేవు సో జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ అది ఎమ్మెల్యేలు ఎన్ని చేసినా పర్వాలేదు లేదా వాళ్ళని టైం వచ్చినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం ఇప్పుడు వదిలేద్దాము అని అనుకున్నారా సో కారణం ఏదైనా కానీ చంద్రబాబు గారిలో భయం ఉండేది అమ్మో ఏదో జరుగుతుంది ప్రజలు ఏమనుకుంటున్నారో అని అంత భయం ఉన్నప్పటికీ ప్రభుత్వం దారుణంగా ఓడిపోయింది ఎమ్మెల్యేలు ఎలా బరితగించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధీమాగా ఉన్నారు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు మరి రిజల్ట్ ఎలా ఉంటుందో ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూద్దాం అస్సలు ఏ ఎమ్మెల్యే మీద కూడా ఇసుమంత యాక్షన్ తీసుకున్నా పరిస్థితి కూడా లేదు అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోల కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ